Hi. Hi, Green. Green sir, video చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా క్రౌడ్ పెరిగిపోతూ ఉంది. మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం పీస్ఫుల్గా చూడడానికి బాగుంది. ఇంక ఇప్పుడు బాగా క్లౌడ్ ఎక్కువ అయిపోతుంది. మా కిచెన్ టైం షార్ట్ కూడా 12 లోపే. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. మేము ఢిల్లీలో స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి 5 o'clock ఆగ్రాకి బయలుదేరామండి కార్లో. ఇవన్నీ బాగా మంచు పడుతుందని అనుకున్నామండి, ఎందుకంటే ఇది వింటర్ సీజన్ కదా. ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యేటప్పుడు కార్ డ్రైవర్ కూడా చెప్పాడు ఫాగ్ పడితే మాత్రం ఆగిపోవాల్సి వస్తుంది, మళ్ళీ ఫాగ్ తగ్గిన తర్వాత వెళ్ళాలని చెప్పేసి. బట్ మా అదృష్టం ఏంటంటే మా ఫాగ్ అనేది అంతగా ఎక్కడ లేదు, మా జర్నీ సాఫీగా సాగిపోయింది. మార్నింగ్ లెగ్సి 5 స్టార్ట్ అయ్యాం కదండి, మాక్సిమం 7:30 ఆ టైం అయిపోతుంది. పిల్లలు బాగా ఆకలిస్తుంది అంటున్నారు. సరే డ్రైవర్ అన్నాడు ఇక్కడ డాబా ఒకటి చాలా బాగుంటుందండి, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఫుడ్ మొత్తం అంతా కూడా బాగుంటుంది అన్నాడు. అక్కడ ఆగామండి, ఆగామండి. పిల్లలు ఒకసారి హాయ్ చెప్పండి అమ్మా అందరూ మా ఛానల్ వ్యూవర్స్కి. నెక్స్ట్ ఇక్కడ టిఫిన్ ఏముంటుందని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చేసి ఆలు ప్యాజ్ పరోటా ఒకటి ఫేమస్ అంటండి. అయితే నేను ఏంటంటే మార్నింగ్ కదా పరోటా తినలేనేమోనని కొంచెం దోశ ఇడ్లీ అలాంటిది ఏమన్నా బాగుంటుంది అంటే దోశ బాగుంటుందంట మసాలా దోశ. నా కోసమేమో మసాలా దోశ, పిల్లలిద్దరూ మా హస్బెండ్కేమో ఆలు ప్యాస్ పరోటా ఆర్డర్ చేశామండి. ఇక్కడ ఏంటంటే ప్యాస్ పరోటా వచ్చేసి కర్డ్తో తింటే చాలా బాగుంటుందంట, అలాగే ట్రై చేశారు వాళ్ళంతా. బట్ నేనైతే ఏం తినలేదండి, నేను విత్ మసాలా దోశ విత్ సాంబార్ అంతే అన్న టికెట్ తాగేసామండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసామండి మా జర్నీని. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం వల్ల చుట్టూ ఉన్న వెదర్ అంతా కూడా కూల్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి చీకటిగా ఉంది కదా, ఇప్పటివరకు మనకేమీ అంత కనిపించలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే చుట్టూ చూస్తుంటే కూడా అసలు చాలా నేచర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి, అంత గ్రీనిష్గా. ఇటు మన వైపు చూస్తున్నట్టే ఆంధ్ర వైపు ఎలా అయితే ఉంటుందో అలాగే కనిపించిందండి నాకు చూడటానికి. ఇక్కడ వచ్చేసి ఆవాలును వరి పంట ఎక్కువ అవే వేస్తారంటండి పంటలన్నీ. నేను మీకు చూపిస్తున్నాను కదా ఇవంతా అదేనండి, ఎక్కువ ఆవాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, మాక్సిమం 80% ఆవాలే ఉంటాయి. తర్వాత వచ్చేసి ఏంటంటే రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయన్నమాట, ఎందుకంటే ఇక్కడ కరోనా నిబంధనలు ఉన్నట్టున్నాయి బాగా. అందుకని ఎవరు కూడా మార్నింగ్ బయలుదేరడానికి ఇష్టపడరు ఇక్కడ సహజంగా. ఏంటంటే మనం మార్నింగ్ బయలుదేరాం కానీ అందరూ కూడా ఇక్కడ 10, 10:30, 11 అయితే కానీ బయటికి రారు. మేమేంటంటే మార్నింగ్ వెళ్తే కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు అని చెప్పేసి బయలుదేరామండి. ఇదిగోండి చూడండి వచ్చేసాము ఆగ్రాకి దగ్గరలోకి, నియర్ బైలో ఉన్నామండి. వచ్చేసామండి ఆగ్రాలోకి ఎంటర్ అయిపోయాము. నియర్ బై తాజ్మహల్ దగ్గరలో ఉన్నాము, ఇంకొక 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతాము తాజ్మహల్కి. రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉన్నాయండి, బికాస్ ఆఫ్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇందాక కోవిడ్ రిస్ట్రిక్షన్స్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కదా, ఇక్కడ 10:30, 11 అయితే కానీ ఎవరు బయటికి రారు. అది ఏంటంటే ఫాగ్ ఉంటుంది కదా దాని మూలన. కార్ పార్క్ చేసేసి బయలుదేరామండి. అక్కడ ఒక ఎలక్ట్రిక్ ఆటోని తీసుకున్నాము, తీసుకుని మీనా బజార్కి తీసుకెళ్ళాడండి అతను, అది ఫేమస్ అంట అక్కడ. దాని గురించి స్టోరీ నేను మీకు మళ్ళీ తర్వాత చెప్తానండి నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఏంటంటే తాజ్మహల్ మినీ తాజ్మహల్లో ఒకటి పర్చేజ్ చేసాం మేము, సేమ్ లైక్ తాజ్మహల్ లానే ఉంటుంది. అక్కడ కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. అక్కడ నుంచి ఏంటంటే ఆ తాజ్మహల్ చూసిన ఎగ్జైట్మెంట్లో ఇంకా మా అబ్బాయి ఇక వెళ్ళాలి 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 ఈ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను, ఎక్కువసేపు స్పెండ్ చేయలేదన్నమాట అక్కడ. వెళ్తుంటే ఫొటోస్ తీస్తున్నారు మా హస్బెండ్ తీస్తుంటే మా అమ్మాయి, నువ్వు తీయొద్దు డాడీ అని చెప్పేసి ఊరుకోవట్లేదు, ఏదో ఒకటి అంటుంది. మా అబ్బాయి మా అమ్మాయి ఎగ్జైట్మెంట్ నార్మల్గా లేదండి, చాలా ఉంది బికాస్ ఆఫ్ మాకు కూడా ఉంది. బట్ పిల్లలు కదండి వాళ్ళకి ఇంకా కొంచెం బాగుందన్నమాట, వెళ్ళాలి చూడాలి చూడాలని చెప్పేసి. చూడండి అక్కడ మా అబ్బాయి చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడో, అందరికీ హాయ్ చెప్పడానికి ఎంత ట్రై చేస్తున్నాడో. అసలు నార్మల్గా కాదు వాడు డాన్సింగ్ చూడండి, మొత్తం అందరు అచ్చంతా వాడిదేనండి, అసలు నార్మల్గా లేదనమాట. నడవట్లేదు కింద వెళ్ళడమే రండి 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 రండి, మేము ఆగుతుంటే కూడా మమ్మల్ని ఆగనివ్వట్లేదు, రండి 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 అని బ్యాక్ వచ్చి మమ్మల్ని తీసుకొస్తున్నాడు. మళ్ళీ తాజ్మహల్ ఎంట్రీకి వచ్చేసామండి. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ టికెటే తీసేసుకోవాలి, మేము ముందు రోజు ప్లానింగ్ కాబట్టి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసేసుకున్నామండి. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపించేవన్నీ కూడా తాజ్మహల్ గురించి
గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ గురించి వ్యూవబుల్గా అన్నీ కూడా చార్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. అంటే ఏ ఇయర్లో ఏమేమి ఎక్స్పాండ్ చేశారు అనేది ఉంది. అంటే తాజ్మహల్ కాదు, చుట్టూ ఉన్న లొకేషన్స్ మొత్తాన్ని అంటే డెవలప్ చేసుకుంటూ వచ్చిందనమాట గవర్నమెంట్ అనేది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వచ్చేసి ఆ చేంజెస్నంతా తెలియాలి అని చెప్పేసి ఇలా హోర్డింగ్ టైప్లో మన ఎంట్రన్స్ వెళ్ళడానికి ఉంటుంది కదా లైన్, ఆ లైన్లో హోర్డింగ్ లో ఇచ్చేసారనమాట పక్కన స్లైడ్స్ రూపంలో. చాలా బాగుందండి, ఎందుకనంటే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, ఈవెన్ తాజ్మహల్ అలానే ఉంది కానీ చుట్టూ నేచర్ అంతా కూడా దానికి తగ్గట్టుగా తీర్చిదిద్దారనమాట. అదంతా కూడా చాలా క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. అవును ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడండి మా అబ్బాయి, ఆ ఇయర్ అంటున్నాడు ఎదరుండి. ఏంటంటే వారికి ఎంతసేపు వెళ్ళిపోవాలి, తాజ్మహల్ డైరెక్ట్గా చూసేయాలనే ఉంది. పదండి పదండి అంటున్నాడు స్టార్టింగ్ నుంచి కూడా. అది కూడా వచ్చేసాం చూడండి ఎంట్రీలోకి. ఇంకా ఇంకా వెళ్ళిపోతున్నామండి, ఇంకొక 1 or 2 minutes వెళ్ళిపోతాము. ఆ సైడ్స్ కూడా చూడండి, అసలు ఎక్కడ ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి కూడా సేమ్ ఉన్నాయన్నమాట. ఎక్కడ కూడా డిఫరెన్స్ అనేది దానికి దీనికి తెలియదు అనమాట. ఇటువైపు ఉన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా సేమ్ లొకేషన్స్ ఉన్నాయి. దీని స్పెషాలిటీ అదేనేమో మేబీ. వెళ్తున్నామండి ఎదర. అదిగోండి వచ్చేసాం చూడండి ఎంట్రన్స్లోకి. ఎంట్రీ లొకేషన్ చూడండి, అస్సలు ఎంత అంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నామండి. అదిగోండి చూడండి తాజ్మహల్ చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో అసలు, సూపర్గా ఉందండి తాజ్మహల్ మాత్రం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అసలు మా పిల్లలు కూడా కనిపించట్లేదు కూడా వాళ్ళ ఎగ్జైట్మెంట్ తోటి. మా బాబు ఇటువైపు వెళ్ళాడో కూడా తెలియట్లేదండి, అక్కడ ఉన్నాడనమాట. మేమిద్దరం చూస్తున్నాము పైన ఇటువైపు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలా ఉంది ఏంటనేది చూస్తున్నాము. అదే నేను మా పాప అడుగుతుంది తనకు చెప్తున్నాను నేను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మేము లోపలికి వెళ్తున్నాము. తాజ్మహల్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. వెళ్తున్నాం స్లోగా చూసుకుంటా అన్నీ ఎటువైపు నుంచి ఏంటి అనేది చూడండి. ఇది వచ్చేసి సైడ్ వైపు వ్యూ అనమాట. ఇటు నుంచి రౌండ్ ఇలా ఇటువైపు తిరిగి వెళ్ళాలి. వెళ్తున్నామండి, అక్కడ కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. ఈ మెమరబుల్స్ అంటే సెల్ఫీసే కదండి, ఏముంటే ఇంకా తీస్తున్నాం అనమాట. మా అబ్బాయి చూడండి ఎంతవరకు ఏంటంటే తను లోపలికి వెళ్ళిపోవాలి చూసేయాలి లోపల ఉన్నాయన్నీ, బయట ఉండట్లేదు అసలు మాతో. ఒక్కసారి మమ్మీ డాడీ మీరు ఇద్దరు ఒక్కసారి వాక్ చేయండి, ఇద్దరు బాగుంటుంది అంటే మేము ఇద్దరు వాక్ చేస్తామండి. మా హస్బెండ్ చూడండి ఎలా నడుచుకుంటూ వస్తున్నారు, మాకేమో నవ్వు వస్తుంది, వాళ్ళు ఏమో ఊరుకోవట్లేదు. వాక్ చేసామండి. అబ్బాయి చూడండి పదండి వెళ్దాం పదండి వెళ్దాం అంటున్నాడు, ఫొటోస్ కూడా దిగట్లేదు అనమాట మాతో. చూడండి ఒకసారి ఎలా ఎంత బాగుందో. తాజ్మహల్ బ్యాక్ సైడ్ ఇటువైపు ఉన్నామండి. దీనికి వచ్చేసి ఏంటంటే తాజ్మహల్ దగ్గర ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మహమాన్ ఖానా ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మసీద్ ఉంటుందండి. ఎదుగుండి అదేనండి చూపిస్తున్నా చూడండి, ఇటువైపు అటువైపు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మసీద్ అనమాట. సేమ్ ఏంటంటే ఇక్కడ ఏది ఉన్నా సరే ఆపోజిట్ డైరెక్షన్స్లో అటువైపైనా ఇటువైపైనా సేమ్ ఉంటుందన్నమాట. ఇటు చూసినా కానీ అటు చూసినా సేమ్ ఉన్నట్టు. ఇప్పుడు మసీద్ వచ్చేసి మహమాన్ ఖానా వచ్చేసి సేమ్ ఆర్కిటెక్చర్ ఏంటంటే అలాగే ఉందన్నమాట. అదిగోండి చూపిస్తున్నా చూడండి, మా హస్బెండ్ చూపించేసి మహమాన్ ఖానా ఆ బ్యాక్ సైడ్ మేము కనిపిస్తుంది కదా అది.
అలాగే ఇటువైపు లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో మసీద్ ఉంటుంది. లోపలికి వెళ్తున్నామండి. ఈ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ తాజ్మహల్ లోపలికి ఇన్సైడ్లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా టికెట్ ఉంటుంది, 200 అంటే అది. అవి తీసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నామండి మేము. ఈ మా హస్బెండ్ అవతల చూపిస్తున్నారు చూడండి, అది వచ్చేసి ఎగ్జాక్ట్గా తాజ్మహల్కి బ్యాక్ సైడ్ యమునా రివర్ ఉంటుంది, అదండి ఆ వ్యూ కనిపించేది యమునా రివర్ అన్నమాట. అంటే ఫ్రంట్ నుంచి కాకుండా బ్యాక్ ఉంటుంది కదా, తాజ్మహల్కి బ్యాక్ సైడ్ వస్తుంది, మొత్తం యమునా రివర్ అండి. వాటర్ కూడా చాలా బాగున్నాయి, ఫ్లోటింగ్ బాగానే వెళ్తుంది. కాకపోతే ఏంటంటే అంతా ఇప్పుడు పాడైపోయి ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఎంట్రీ లేదండి మనకి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మొత్తం అంతా ఫెన్సింగ్ చుట్టూ రౌండ్గా క్లీన్ చేసేసి ఉంది అన్నమాట. అక్కడికి ఎవరు వెళ్ళడానికి లేదు, అటువైపే ఉంది మొత్తం అంతా. ఇంకా లోపలికి వెళ్తున్నామండి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్ తాజ్మహల్ వ్యూని దగ్గరలో నుంచి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ ఏంటంటే తాజ్మహల్ని చిన్నప్పటి నుంచి కూడా పట్టుకోకూడదు, పట్టుకోనివ్వరు అనేది చెప్తారా ఉంటారనమాట. అలాగే చేస్తే ఉండి నేను పట్టుకున్నాను చూడండి, నేను పట్టుకున్నాను చూడండి, దాని రుదుతుని చూడండి, పట్టుకున్నానని మా అబ్బాయి చూడండి ఎన్ని ఫోజులు ఇచ్చుకుంటూ ఫొటోస్ దిగుతున్నాడు అక్కడ. మామూలుగా కాదు, నేను పట్టుకున్నాను, అదొక ఎగ్జైట్మెంట్ అనమాట వాడికి, టచ్ చేశాను చూడండి అని. ఇవన్నీ మొత్తం వ్యూ, తాజ్మహల్ వ్యూ మొత్తం అండి అది. వెళ్తున్నాం లోపలికి, టికెట్స్ తీసేసుకున్నామండి ఆల్రెడీ. ఇక్కడ ఏంటంటే టికెట్స్ తీసేసుకున్నాము, వెళ్ళాలి లోపలికి వెళ్ళాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక రూల్ ఉందంటండి, లోపలికి తాజ్మహల్ ఇన్సైడ్లోకి వెళ్ళాలంటే కంపల్సరీగా షూ కవర్స్ అనేది వేర్ చేయాల్సిందే. షూ కవర్స్ వేర్ చేయకపోతే లోపలికి ఇన్సైడ్లోకి వెళ్ళనివ్వరు. అది పాలరాయి కదా, మేబీ ఎందుకో తెలీదు కంపల్సరీ షూ కవర్స్ అన్నారు. ఆ పక్కనే ఉన్నాయి 4 pairs షూ కవర్స్ తీసుకున్నాము, వేర్ చేసాము, లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడే జస్ట్ లోపలికి వెళ్తున్నాం, చూస్తూ ఉండండి. ఆ షూ కవర్స్ ఏంటంటే ఇన్కన్వీనియంట్గా అనిపిస్తున్నాయి నడవడానికి, బట్ తప్పదు కదా, అది లేకపోతే లోపలికి పంపించరు కాబట్టి లోపలికి వెళ్తున్నాం. వేసుకునే వెళ్ళాలి, వేసుకునే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసాము. ఇది షాజహాన్ వచ్చేసి ముంతాజ్ కోసం తన జ్ఞాపకార్థంగా కట్టాడు కదండి. ఇద్దరి సమాధులు కూడా ఉన్నాయి లోపలే, బట్ లోపల ఫొటోస్ తీసి చూపిద్దామన్నా కానీ ఇక్కడ కంపల్సరీగా ఫొటోస్ అనేది నాట్ అలౌడ్ అండి. ఫోటో తీసిన ఊరుకోరు లోపలికి వెళ్తే, అందుకని ఇంకా మేము ఫొటోస్ ఏం తీయలేదండి. కానీ లోపల ముంతాజ్, షాజహాన్ ఇద్దరివి కూడా పక్క పక్కనే ఉన్నాయన్నమాట సమాధులు. ఇన్సైడ్లో మీరు చూపించాలని ట్రై చేసాం, బట్ క్లియర్గా వాళ్ళు అక్కడ ఊరుకోవట్లేదు వీడియో తీయడానికి. చూసాం కానీ పాసిబుల్ కాలేదు, కాబట్టి ఎవరికి రావాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి చూడండి. బయట ఇన్సైడ్ బయట అవుట్సైడ్ మాత్రం సూపర్గా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది. సో ఎటు చూసినా రౌండ్ అప్గా మీరు ఒకే వ్యూ కనబడుతుంది, చాలా అంటే చాలా ఎక్సైటింగ్, చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకసారి చూడండి వ్యూవర్స్, ఒక్కసారి చూడండి మీరు ఎటు చూసినా, అటు సైడ్ చూసినా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసినా కానీ సేమ్ విజిబుల్ అయితే కనిపిస్తుంది. ఇందాక చెప్పా కదండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మసీదు, రైట్ సైడ్ వచ్చేసి మహమ్మన్ ఖానా ఉంటుందండి. అదేనండి కనిపించేది మహమ్మన్ ఖానా. ఇది వచ్చేసి తాజ్మహల్కి రైట్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా.
తాజ్మహల్ పైనుంచి కనిపించే అందాలన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తాజ్మహల్ అందాలన్నీ కూడా చాలా క్లారిటీగా చూశారు కదండి. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. నార్మల్గా కాదు, పిల్లలు కానీ మేము కానీ చాలా ఎగ్జైట్మెంట్గా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా రిటర్న్ అవుతున్నామండి. టైం స్లాట్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇక స్లోగా స్టార్ట్ అవుతున్నామండి. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి ఆగ్రా ఫోర్ట్ అండి. కమింగ్ సూన్ అన్నమాట, తొందరలోనే ఆగ్రా ఫోర్ట్ కూడా వస్తుంది. చూడండి, దాని గురించి కూడా తెలుసుకోండి. మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీరు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్